క్రూరుడు మరోసారి బయటకు వచ్చాడు. గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యాడు. పాక్ లోని పంజాబ్ సర్కార్ కోర్టుకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో హఫీజ్ సయ్యద్ నరహంతక ముష్కరమూక లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి హఫీజ్ సయ్యద్ ఎన్నాళ్లు గృహ నిర్బంధంలో ఉన్నాడు. అయితే అతన్ని విడుదల చేయాలని పాక్కు చెందిన పంజాబ్ జ్యుడీషియల్ రివ్యూ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. సయ్యద్ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేస్తే అంతర్జాతీయంగా మరిన్ని ఆరోపణలు, విమర్శలు, ఆంక్షలు ఎదుర్కోవలసి రావచ్చని పాకిస్తాన్ సర్కార్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అది జరిగిన మర్నాడే హఫీజ్కు విముక్తి లభించింది. సయ్యద్ గృహ నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగించాలని కోరుతూ అతన్ని పంజాబ్ ప్రభుత్వం 2 రోజుల క్రితం జ్యుడీషియల్ రివ్యూ బోర్డు ముందు హాజరుపరిచింది. అయితే హఫీజ్కు వ్యతిరేకంగా తగినన్ని ఆధారాలు సమర్పించడంలో పాక్ సర్కారు విఫలమైందని, దీంతో కొనసాగించడం కుదరదని బోర్డు స్పష్టం చేసింది. అయితే బయటకు వస్తే ప్రపంచ దేశాల ముందు పాక్ దోషిగా నిలబడాల్సి వస్తుందని సర్కార్ వాదించింది. సయ్యద్కు వ్యతిరేకంగా నిఘా వర్గాల సమాచారం ఉందని, ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద కూడా అతనికి వ్యతిరేకంగా తగినన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన రివ్యూ బోర్డు ఆ వాదంతో ఏకీభవించలేదు. ముంబై దాడులకు హఫీజ్ కారణమని పాక్ ప్రజలు కూడా అనుకుంటున్నా, అక్కడి ప్రభుత్వం మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టుకు తగిన ఆధారాలు చూపి ఉంటే బయటకొచ్చేవాడు కాదంట. మొత్తానికి హఫీజ్ సయ్యద్ వ్యవహారంలో పాక్ సర్కార్ మరోసారి ప్రపంచం ముందు దోషిగా మారుతోంది.